ధనిక రాష్ట్రమే కానీ అప్పు రెండు పాయింట్ తొమ్మిది లక్షల కోట్లు మిత్తిలు కట్టలేక స్కీములకు పైసలు లేక సర్కారు అవస్థలు రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ పంచుకున్న అప్పు డెబ్బై వేల కోట్లు గత ఆరేళ్లలో ఈ అప్పు నాలుగున్నర రేట్లు పెరిగింది తీసుకున్న అప్పులకు మిత్తిలు ఏటేటా తడిసి మోపడవుతుంది వడ్డీలకు నిరుడు పదమూడు వేల కోట్లు మూట చెప్పగా ఈ ఏడాది పద్నాలుగు వేల ఆరు వందల కోట్లను సర్కారు కేటాయించింది ధనిక రాష్ట్రం తెలంగాణ అప్పులతో అవస్థపడుతుంది ఆరేళ్లలో బాకీలు రెండు పాయింట్ తొమ్మిది లక్షలు ఇన్స్టాల్మెంట్లు చెల్లించేందుకు ముప్పుతిప్పలు పడుతుంది ఇన్నాళ్లు తెలియకపోయినా మూడు నెలలుగా కరోనా వైరస్ వల్ల ముసురుకున్న సంక్షోభం రాష్ట్ర ఎకానమీని బట్టబయలు చేసింది నిర్వహణ ఖర్చులకే నెల నెల నాలుగు వేల కోట్ల కొత్త అప్పు చేస్తున్న తీరు ధనిక రాష్ట్ర స్వరూప స్వభావాలను వేలెత్తి చూపింది కరోనా టైంలో మూడు నెలల పాటు సర్కారు ఉద్యోగులు పెన్షనర్లకు జీతాలు ఇయ్యం కోత పెట్టింది నెల నెల ఇచ్చే ఆసరా పెన్షన్లు పథకాల కోసం కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది జీతాలకు మించి అప్పు అప్పుకిస్తీలు సొంత ఆదాయ వనరులతో పాటు వివిధ మార్గాలలో రాష్ట్ర ఖజానాకు ప్రతి నెల పదకొండు వేల కోట్ల నుంచి పన్నెండు వేల కోట్ల రాబడి వస్తుంది అయితే ఆర్బీఐతో పాటు వివిధ ఆర్థిక సంస్థల నుంచి ప్రభుత్వం చేసిన అప్పు ఇప్పటి వరకే రెండు పాయింట్ తొమ్మిది లక్షల కోట్లకు చేరింది ఈ అప్పులను నెల నెల వాయిదాల్లో చెల్లించడం అనివార్యమైంది ఇదే సర్కారుకు గుదిబండగా మారింది తెచ్చిన అప్పులకు ఈ ఆర్థిక సంవత్సరం ముప్పై ఏడు వేల ఐదు వందల కోట్లు చెల్లించాలి అంటే నెల నెల దాదాపు మూడు వేల ఒక వంద కోట్లు అప్పుకి పోనున్నాయి ఈ లెక్కన సాధారణ పరిస్థితుల్లో వచ్చే ఆదాయంలో దాదాపు నాలుగో వంతు నిధుల ఇన్స్టాల్మెంట్లకేనని అర్థమవుతుంది ఇక ప్రతి నెల ఉద్యోగుల జీతాలు రిటైర్మెంట్ అయిన వాళ్ళ పెన్షన్ల కోసం ఈ రెండు వేల ఐదు వందల కోట్లు అవసరమవుతుంది జీతాలతో పోలిస్తే అప్పులకిస్తీలే ఎక్కువ ఉండడం గమనార్హం ఆరేండ్లలో నాలుగున్నర రేట్లు రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ పంచుకున్న అప్పు డెబ్బై వేల కోట్లు గత ఆరేళ్లలో ఈ అప్పు నాలుగున్నర రేట్లు పెరిగింది ఇలా ఇబ్బడి ముబ్బడిగా చేసిన అప్పులే ఇప్పుడు చిక్కులు తెచ్చిపెడుతున్నాయని ప్రభుత్వ వర్గాలు అనుకుంటున్నాయి తీసుకున్న అప్పులకు మిత్తి ఏటేటా తడిసి మోపెడవుతుంది వడ్డీలకు నీరుడు పదమూడు వేల కోట్లు చెప్పగా ఈసారి పద్నాలుగు వేల ఆరు వందల కోట్లను సర్కారు కేటాయించింది అప్పులకు తోడు వడ్డీల భారం పెరుగుతుండటం ఆందోళనకర పరిణామమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు లాక్డౌన్ టైంలో అప్పుల చెల్లింపులు వాయిదా వేయాలని హెలికాప్టర్ మనీ విడుదల చేయాలని కేంద్రానికి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు అయితే కేంద్రం నుంచి ఆశించిన స్పందన లేకపోవడం రాష్ట్ర ఖజానాకు ఘండంగా మారింది అప్పుల భారం ఇంతగా లేకుంటే జీతాల కోత పరిస్థితి వచ్చేది కాదని ఓ సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు కాగా అభివృద్ధి పనులకే అప్పులు తీసుకుంటున్నామని సీఎం కేసీఆర్ పలుమార్లు అసెంబ్లీలో ప్రకటించారు కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులు మిషన్ భగీరథ ఇతర కార్పొరేషన్ల పేరిటనే ప్రభుత్వం ఎనభై తొమ్మిది వేల కోట్ల రుణాలకు గ్యారంటీ ఇచ్చింది ఆర్బీఐ నుంచి తెచ్చి రైతు బంధుకు లాక్డౌన్ టైంలో సర్కారు ఆదాయానికి పూర్తిగా గండిపడింది అదే టైంలో అప్పుల చెల్లింపులు మీద పడటం ఖజానాను అతలా కుతలం చేసింది ఆ ఎఫెక్టు పథకాలపై పడింది నెల నెలా ఇచ్చే బియ్యం సబ్సిడీ ఆరోగ్యశ్రీ ఆసరా పెన్షన్లు కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్లపై ఈ ఎఫెక్ట్ కనబడింది ఎన్నికల ముందు ప్రకటించిన రుణమాఫీని ఇప్పటి వరకు అమలు చేయలేకపోయింది రుణమాఫీకి మూడు నెలల కిందట పన్నెండు వందల పది కోట్లకు నిధులు ఉత్తర్వులు ఇచ్చినా ఇంకా నిధులు విడుదల చేయలేదు గత రెండేళ్లలో చాలా చోట్ల రైతు డబ్బులు జమ చేయకుండా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను ఆపేసింది ఈసారి రైతుబంధు నిధులాపితే వ్యతిరేకత వస్తుందని అప్రమత్తమైంది గత వారం రోజుల్లోనే రైతులందరి ఖాతాల్లో డబ్బులు జమ చేసింది ఆర్బీఐ నుంచి కొత్త అప్పు తెచ్చి రైతు బంధుకు సర్దుబాటు చేసినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి మూడు నెలల్లోనే పన్నెండు వేల కోట్ల అప్పు అప్పు మీద అప్పులు చేసేందుకు ప్రభుత్వం వెనకాడడం లేదు గత మూడు నెలల్లోనే పన్నెండు వేల కోట్లకు పైగా అప్పు తెచ్చింది ప్రతి నెల సగటున నాలుగు వేల కోట్ల విలువైన బాండ్లు వేలం వేసి ఆర్బీఐ నుంచి రుణం తీసుకుంది ఏప్రిల్లో నాలుగు వేల కోట్లు మేలో మరో నాలుగు వేల కోట్లు జూన్లో ఇప్పటికే నాలుగు వేల నాలుగు వందల అరవై కోట్లు బాండ్లు అమ్మేసి సేకరించింది ఎఫ్ఆర్బిఎం రూల్స్ ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్లు అప్పుగా తీసుకునేందుకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతించింది కానీ తొలి మూడు నెలలోనే ఇందులో ఎనభై మూడు శాతం అప్పులను సర్కారు వాడేసుకుంది ఈ లెక్కన వచ్చే ఆరు నెలలు ఖజానా గండం ఎట్లా గట్టెక్కుతుందని అధికారులు ఆశ్చర్యపోతున్నారు